వాళ్ళెక్కడున్నారో చెప్పండయ్యా, వాళ్ళని తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడుకుంటాను చెప్పండయ్యా. ఒకసారి కళ్ళు మూసుకో. నువ్వు నా ఆశయం నెరవేర్చాలి, నా పునర్జన్మకు సార్థకతను చేకూర్చాలి. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. నువ్వు నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? నన్ను వదిలే. మీరు రావచ్చు కదా? మాకంతా తెలుసురా, నువ్వు వెళ్ళు. మీరు కూర్చోండి, పక్కన ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే తీసుకొస్తాను. అక్క సరే పద వెళ్దాం. నువ్వు వద్దులే అక్క, జంతువులు అవి ఉంటాయిరా. నువ్వు లేకుండా నేను చెల్లి అడవిలో 3 రోజులు తిరిగాం. సరే వెళ్ళు, త్వరగా వచ్చేయి. సరే. నా గంజని, నువ్విక్కడున్నావేమిటి? నిన్ను కలవాలనే వచ్చాను కేతన. వద్దు నా గంజని, ఇక మనం ఇలా కలవద్దు. చంద్రిక నన్ను అనుమానించి ఎన్ని మాటలు అన్నదో నువ్వు విన్నావు కదా. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడం చాలా తెలియక, అది మనిషి నైజం. నువ్వు చంద్రిక మాటలకి బాధపడాల్సిన అవసరం లేదు. చంద్రిక నన్ను అపార్థం చేసుకోలేదు నా గంజని, తన అనుమానం కరెక్టే. మా నాన్న కోసం మనిద్దరం కలిసి మా ఆయన వినియోగించాలనుకున్నాం, అది చంద్రికకి అర్థమైంది. నేను తప్పు చేస్తున్నానంది, అందుకే మా నాన్నని పొందాలనే ఆశ వదులుకుంటున్నాను. ఎవరి గురించో మీ నాన్నని వదులుకోవాల్సిన అవసరం లేదు. తండ్రిని పోగొట్టుకుని నువ్వెంత బాధపడ్డావో చంద్రిక అర్థం చేసుకోలేదు. తన గురించి నీ నిర్ణయం మార్చుకోవద్దు. మనమేమీ తప్పు చేయడం లేదు. మాయ ద్వారా మీ నాన్నని పొందగానే దాన్ని వెంటనే లోక కళ్యాణానికి ఉపయోగిద్దాం. నా మాట విను, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నాన్నని పొందే అవకాశాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నన్ను ఇంకొకరు అనుమానించడం భరించలేకపోతున్నాను. కేతన, నువ్వు దైవ కార్యం కోసం పుట్టిందాన్ని, ఖచ్చితంగా ఆ కార్యాన్ని పూర్తి చేస్తావు. ఇంకేమీ ఆలోచించకుండా నా మాట విను. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. మాయను కనుగొనాల్సిన నలుగురు కలిసే సమయం రాబోతుంది. ఇక్కడ నుండి ఉత్తర దిశగా పయనిస్తే రుద్రగిరి అనే గ్రామం వస్తుంది. అక్కడ మీ నలుగురు కలిసి ఓ మహత్కార్యాన్ని పూర్తి చేయాలి. అది పూర్తి చేసిన వెంటనే మీకు మాయను కనుగొనడానికి మార్గం తెలుస్తుంది. మేము ఆ గ్రామంలో చేయాల్సిన కార్యం ఏమిటి? దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆ కార్యం పూర్తయితే మాయ ఎక్కడుందో తెలుస్తుందా? ఆ కార్యం పూర్తి కావడం అంత తేలిక కాదు. ఏ? ఆ గ్రామం దుష్ట మాంత్రికుల ఆధీనంలో ఉంది. అక్కడ దైవాన్ని తలుచుకునే ఆస్కారమే లేదు. అక్కడ మాంత్రికులు దైవశక్తిని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారు. వారి ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. ఆ గ్రామాన్ని ఆధారంగా చేసుకుని దుష్టశక్తిని లోకమంతా వ్యాపింపచేయాలనుకుంటున్నారు. అయితే మేము దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయలేమా? అది మీ సంకల్పంపై ఆధారపడి ఉంది. ఆ మాంత్రికుల్ని ఎదిరించి విగ్రహ ప్రతిష్ఠ చేయగలిగితేనే మాయని సాధించగలరు. దైవాన్ని ఎదిరించిన మాంత్రికుల్ని మేమెదిరించగలమా? ఎదిరించగలగాలి. దైవాన్ని నమ్మి ప్రాణాలకు తెగించి ముందుకు వెడితేనే అసాధారణ శక్తి మీ సొంతం అవుతుంది. దైవం మీ వెన్నంట ఉండి ఆ కార్యాన్ని పూర్తి చేయిస్తుంది. సరే, ఇక నేను వెళ్తాను.
ఉందో తెలియగానే వాళ్ళకెవరికీ తెలియకుండా నువ్వు నాకు తెలియచేయాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలం. నేనిక ఎవరి గురించి ఆలోచించను. నా నిర్ణయం మార్చుకోను. మాయ గురించి తెలియగానే నీకు చెప్తాను. విష్ణు, నాగంజని, వాణ్ణేం చెయ్యొద్దు. మన విషయం బయటపడకుండా చూడు చాలు. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు కంగారు పడకుండా వెళ్ళు. అక్కడెక్కడా మంచినీళ్ళు లేవు. పర్వాలేదు, ఉండవని నేను ముందే అనుకున్నాను. విష్ణు ఎక్కడా? పాస్కెళ్ళాడు. అవునా? వీడింకా రాలేదేంటి? ఎటెళ్ళాడో, దారి మర్చిపోయాడేమో. వెళ్ళి చూద్దామా? చెప్తుంటే వినకుండా వెళ్ళాడు. ఎక్కడున్నాడో? సరే పద వెళ్దాం. విష్ణు, 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 ఇటొక ఊరుందంట, ఆ ఊళ్ళోకి వెళ్ళాడేమో. వెళ్ళి చూద్దాం పద. ఇటు ఊరుందని నీకెలా తెలుసు? ఎవరో ఒక అతను చెప్పాడు. అబద్ధం చెప్తున్నావు. ఏదో జరిగింది. విష్ణు ఎటు వెళ్ళాడో నీకు తెలుసు. నాకెలా తెలుస్తుంది? ప్రతిదానికి నన్నెందుకు అనుమానిస్తున్నావు? నువ్వు ఏ సమాధానం ధైర్యంగా చెప్పడం లేదు. ఏదో దాయడానికే ప్రయత్నిస్తున్నావు. ఏముందని దాయడానికి? నేను నీ పక్కనే ఉన్నాను కదా. పక్కనే ఉన్నా నేను నిన్ను నమ్మలేను. ఆ నాగాంజని నీతో ఏమైనా చేయించగలదు. చంద్రిక, నాగంజనికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నన్ను ఎలా అనుమానిస్తున్నావు? ఆ రోజు నేను వద్దంటున్నా నాగంజనితో వెళ్ళావు. ఆ తర్వాత నుండి నీ ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత నమ్మడం కష్టమని నాకు తెలుసు. ఇప్పుడు అదే జరుగుతుంది. మన మధ్య నమ్మకం లేకపోతే దైవకార్యమే కాదు, ఒక చిన్న పని కూడా పూర్తి చేయలేం. నీకు నాపై నమ్మకం కలిగినప్పుడే మనం మళ్ళీ కలుద్దాం. అంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్లాలని నిర్ణయించుకున్నావా? నీకు నాపై నమ్మకం కలిగిన తర్వాత కలవాలనుకుంటున్నాను. ఇక్కడ మన ఇన్ని కష్టాలు పడేది నలుగురం కలిసి మాయని సాధించాలని. ఇలా తలా ఓ దారైతే మన కార్యం ఎప్పటికీ పూర్తి కాదు. దానికి కారణం నువ్వే. నీలో మార్పొచ్చి నన్ను నమ్మగలిగితేనే నేను నీతో కలుస్తాను. అయితే ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్లాలనుకుంటున్నావు? రుద్రగిరికి. సరే వెళ్ళు. ఇప్పుడు నాకు మనిద్దరం కలిసి ఉండటం కన్నా విష్ణుని వెతకడమే ముఖ్యం. నీ ఇష్టం, నేను వెళుతున్నాను. విష్ణు, ఎందుకు మా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావు? మంచిదానివి కాదు. లోకానికి ఉపయోగపడాలనుకునే మాయను నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నా. లేదు విష్ణు, నువ్వు మమ్మల్ని అబద్ధం చేసుకుంటున్నావు. కాదు, నేనంతా విన్నాను. నువ్వు నన్ను మోసం చేయలేవు. విష్ణు, నేను చెప్పేది పూర్తిగా వింటే మేమెలాంటి వాళ్ళమో అర్థమవుతుంది. నేను మిమ్మల్ని నమ్మను. మీ గురించి చంద్రికక్కతో చెప్తా. We'll be right back.
రజని, నీవు మాయను సొంతం చేసుకోవాలనుకోవడం మహాపాపం. మనం మాయను కొనగోలవలసిన నలుగురు అమ్మాయిలకు మార్గం చూపించవలసిన వాళ్ళం. ఆ బాధ్యత నెరవేర్చకుండా అత్యాశతో మాయను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. ఇది చాలా పెద్ద తప్పు. కోరుకున్న జీవితం అందడం లేదని బాధపడడం కన్నా తప్పు చేసైనా మనసుకు నచ్చిన జీవితం పొందాలనుకుంటున్నాను. పొరబడుతున్నావు. తప్పు చేస్తే మనసుకు నచ్చిన జీవితం రాదు. దైవ నిర్ణయానికి అనుగుణంగా నువ్వు ఆ కార్యానికి సహకరించి నీ బాధ్యతను పూర్తి చేస్తే శాప విమోచనం కలిగి మానవ రూపం పొందగలవు. కానీ నీవిలా మాయను సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం శిక్ష తప్పదు. పర్వాలేదు, ఎన్నో ఏళ్లుగా ఈ సర్పరూపంతో శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నాకు ఇంతకు మించిన శిక్ష మరొకటి ఉండదు. నాగాంజని, దైవానికి అంతా తెలుసు. నువ్వు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోదు. దైవం ఆగ్రహిస్తే నీకు నామరూపాలు లేకుండా పోతాయి. నా మాట విను. నిన్ను పెంచిన ప్రేమతో చెప్తున్నాను. అనవసరంగా కష్టాలు తెచ్చుకోకు. నన్ను పెంచి నిన్ను లెక్క చేయకుండా వచ్చేసినా ఇంకా నా మీద ప్రేమ ఉన్నందుకు సంతోషం. నీ రుణం తీర్చుకోవడానికి నీకు ఏ సాయమైనా చేస్తాను. కానీ నన్ను మాయ కోసం ప్రయత్నించొద్దని మాత్రం చెప్పొద్దు. నీతో ఒక మంచి పని చేయించాలని నిన్ను చేరదీశాను. కానీ నువ్వు మంచికి బదులు చెడు చేయడానికే సిద్ధమయ్యావు. నా మాట విని. నువ్వా ప్రయత్నం మానుకోకపోతే నీ మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మారిపోతుంది. నిన్ను పెంచిన నేనే నిన్ను నాశనం చేస్తాను. క్షమించు, నేను మారను. ఎవరి బెదిరింపులకి భయపడను. అనుకున్నది సాధించే వరకు ఆగను. మాయను కనుక్కోవడానికి మార్గం చూపించవలసిన బాధ్యత మనిద్దరిది. కానీ నీవు మాయను సొంతం చేసుకోవాలనుకునే దురుద్దేశంతో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు చేసే ఈ తప్పు ప్రభావం నా మీద పడే అవకాశం ఉంది. నీతో పాటు నా జన్మకి పరమార్థం లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. మారదు. తొందరపడి నువ్వు నన్ను ఆపాలని అడ్డుపడితే నీ రుణం తీర్చుకోవాలనుకున్న నేను నీ ప్రాణం తీయాల్సి వస్తుంది. నన్ను అర్థం చేసుకో. నాగాంజని, నన్నే ఎదిరించే దానివంతట అయ్యావా? అదే అర్థం చేసుకోమంటున్నాను. నీ ప్రాణం తీయడం నాకు ఇష్టం లేదు. కానీ ఆ పరిస్థితే వస్తే నన్నెవ్వరూ ఆపలేరు. నాగాంజని, నందిని అర్థం చేసుకోగలను, ధైర్యంగా ఉండగలను. నేనే ఇంత బాధపడుతూ ఉంటే చిన్న పిల్ల అది ఎలా ధైర్యంగా ఉండగలదండి? రండి వెళ్దాం. తులసి, తులసి ఆగు. తులసి, తులసి, నా మాట విని. తులసి ఆగు. వెళదామండి, ఇది చాలా అన్యాయం. పాపం అది మన కోసం ఎంత వెతుకుతుందో ఏమో. తులసి, ఇప్పుడు నందిని భారం అంతా ఆ దుర్గమ్మదే. ఆ దుర్గమ్మ తల్లి నందినికి ఆసరాగా ఉంటుంది. చెప్పండి, నేను నందిని దగ్గరికి వెళ్ళాల్సిందే. తులసి, నా మాట విను. తులసి, తులసి, తులసి ఆగు, నా మాట విను. తులసి, ఇంత మంచి మనసున్న నీకు ఆ తల్లి అన్యాయం చేయదు. సంతానం వస్తుంది. ఆ నమ్మకంతోనే వెళ్తున్నామమ్మా. సమయం మించిపోయింది తల్లి. ఇక నీ కూతుర్ని కలిసే భాగ్యం ఇక నీకు లేదు. నువ్వెవరివమ్మా నా కూతుర్ని కలవద్దండానికి? సంతానం వల్ల సంతోషం కాదు, క్షోభ కూడా అనుభవించాల్సి వస్తుందని చెప్పాను, గుర్తుందా?
సంతానం కోసం దుర్గమ్మ తల్లిని వేడుకోవడానికి వెళ్తుండగా కనిపించాను. గుర్తుపట్టావా? ఆ రోజు ఏమన్నారు? బిడ్డల కోసం ఎంత క్షోభనైనా అనుభవిస్తాం, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాం అన్నారే. జీవితాంతం మా బిడ్డను దూరం చేసుకోవాల్సిందేనా? అవును తల్లి, దానికి నువ్వు అంగీకరించిన తర్వాతే ఆ దుర్గమ్మ తల్లి నీకు సంతానాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చింది, అది నా కోసమా? తన స్వార్థం కోసం నాకు నందినిచ్చి క్షోభ పెడుతోంది. తప్పు తల్లి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నీ జీవితంలో సంతాన యోగమే లేని నీకు ఆ దుర్గమ్మ సంతానాన్ని ఇచ్చి నీ రాత్రిని మార్చింది. ఇదంతా మీకెలా తెలుసు? ఇదే కాదు, నీ కూతురు నందిని గురించి, ఆమె జన్మకు గల కారణం గురించి నాకంతా తెలుసు. నందినిది పునర్జన్మ. గత జన్మలో తను చేయాల్సిన కార్యాన్ని పూర్తి చేయకుండా మరణించినందున తిరిగి తనకి పునర్జన్మ కావాలని సంకల్పించుకొని తన కోరిక నెరవేర్చుకుంది. నందిని జననానికి సమయం ఆసన్నమవుతుండగా నువ్వు సంతానం లేక బాధపడుతున్నావని తెలిసి నందినిని నీ గర్భాన పుట్టేలా చేసిందా దుర్గమ్మ తల్లి. నందినికి 21 సంవత్సరం నిండిన వెంటనే కార్యసాధనకి అర్హతను పొందగలుగుతుంది. అందుకే ఆ తల్లి నందినికి 21 సంవత్సరం రాగానే తనకు అప్పగించమంది. అమ్మా, నాకు సంతాన యోగం లేకపోయినా ఆ తల్లి నాకు సంతానాన్ని ఇచ్చిందని సంతోషపడి నా కూతుర్ని శాశ్వతంగా మర్చిపోమంటావా? నువ్వు ఓ తల్లివే కదమ్మా, నీకు నా బాధ అర్థం కావడం లేదా? ఇదే విధిలిఖితం తల్లి, నువ్వు నీ కూతుర్ని మర్చిపోయే తీరాలి. ఏమిటమ్మా విధిలిఖితం? నాకు సంతాన యోగం లేకపోవటం విధిలిఖితం కాదా? దాన్ని నా తల్లి మార్చడం వాస్తవం కాదా? నిజమే తల్లి, అది దైవకార్యం కోసం మార్చబడింది. లోక కళ్యాణం కోసం నందిని జన్మించాలి కాబట్టి నీ గర్భాన జన్మించింది. లోక కళ్యాణం కోసం ఆ దుర్గమ్మ ఒక తల్లిని క్షోభ పెడుతుందా? ఇది న్యాయమా? ఆ తల్లికి తెలియని న్యాయాన్యాయాల? ఆ తల్లి సంకల్పంతో జరిగే ప్రతి పని లోక కళ్యాణం కోసమే. ఓ తల్లి బిడ్డని వేరు చేయడం లోక కళ్యాణం కోసమే అయితే నేను దాన్ని లెక్క చేయను, నా కూతుర్ని కలిసి తీర్తాను. దాని వల్ల జరిగే నష్టం ఏమిటో నీకు బాగా తెలుసు. అంటే నా కూతురు చనిపోతుందా? అలా జరిగితే మహాఘోరం జరిగినట్టే, అది నీ వల్ల జరగకుండా చూసుకో. మేము కలవడం వలన నందిని ప్రాణాలకు ఏదైనా జరిగితే ఇద్దరు ప్రాణంతో ఉండం. తులసి, అర్థం లేని మొండితనంతో నందిని కార్యానికి అడ్డుపడకు. ఆ కార్యం జరగాలంటే నేను నా కూతుర్ని కలవాలి, లేకపోతే నా ప్రాణాలకు తెగించైనా నా నందిని నా దగ్గరకు తెచ్చుకుంటాను. ఆగు తల్లి. తులసి, మీరు నందిని దూరం నుంచి చూడవచ్చు, పొరపాటును ఎదురుపడితే నందిని వెంటనే తన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది సత్యం, ఆ దుర్గమ్మ వాక్కు. నా మాట లక్ష్య పెట్టకపోతే మీకు తీరని నష్టం జరుగుతుంది.
మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. మీరు ఇలా బాధపడుతూనే ఉన్నారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మాకు చేతనే సహాయం మేము చేస్తాం. నాకేం ప్రాబ్లం లేదు, అయినా మీ సాయం ఏమీ నాకు అక్కర్లేదు, నన్ను వదిలేయండి. ఏమండి, మీరు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ వదిలేయలేము. మీకే సమస్య రాకూడదనే మేము సహాయం చేస్తామంటున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఐమ్ సారీ, నా మూడ్ బాగోలేక మీపై కోపడ్డాను. పర్వాలేదు. అసలు మీ సమస్య ఏంటి? మీ అమ్మ నాన్న ఏమయ్యారు? నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు? వద్దులేండి, కారణం నేను చెప్పలేను. చెప్పినా మీరు నమ్మరు. పర్వాలేదు, చెప్పండి. వద్దు, వదిలేయండి. చూడండి, మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలం. చెప్పండి ప్లీజ్. నేను దైవ కార్యం కోసం పుట్టానట. ఇప్పుడు నేను ఆ కార్యం పూర్తి చేయాల్సిన సమయం వచ్చిందని నన్ను దుర్గమ్మ గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. దైవ కార్యం అంటే ఏంటి? మీరేం చేయాలి? సరిగ్గా తెలీదు. ఏదో మాయాని శక్తిని కనుక్కోవడం కోసం పుట్టానని మాత్రం తెలుసు. మాయ కోసం పుట్టారా? అంటే మీరు మాయను కనుక్కోవాల్సిన నాలుగో అమ్మాయా? మాయా, మాయ గురించి మీకు తెలుసా? తెలుసు. ఆ కార్యం కోసమే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఆ దైవ కార్యం కోసమే పుట్టారా? లేదు, మాయను సాధించాల్సిన నలుగురు అమ్మాయిలకి సాయం చేయాల్సిన వాళ్ళం. నలుగురు అమ్మాయిలా? మిగతా ముగ్గురు ఎవరు? పల్లవి, కేతన, చంద్రిక. చూడండి, మీరు నలుగురు కలిస్తే మాయను సాధించచ్చు. బహుశా మిమ్మల్ని వాళ్ళతో కలపడానికే మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళని ఎలా కలవాలి? అంటే మీరు మీ అమ్మానాన్నల విషయం మర్చిపోయి ఈ దైవ కార్యం పూర్తి చేయడానికి సిద్ధమయ్యారా? అవును, మా అమ్మ నాన్నే నాకు ఆదర్శం. వాళ్ళు నన్ను దైవ కార్యం పూర్తి చేయాలని చెప్పి వెళ్ళిపోయారు, కాబట్టి నేను ఈ కార్యాన్ని పూర్తి చేసి తీరుతాను. వెరీ గుడ్, మీకు మేము తోడుగా ఉంటాం. మనం వాళ్ళని ఎలా కలవాలి? తెలీదు, కానీ వాళ్ళకు సంబంధించిన వివరాలు మాత్రం ఇక్కడే తెలుస్తాయనుకుంటున్నారు. అయితే మనం ఇక్కడే ఉండబోతున్నామా? ఓకే. విష్ణు, గాయత్రి, విష్ణు, గాయత్రి. రవి, ఊరికి టెన్షన్ అవ్వకు, నువ్వు ముందు కూర్చో రా. మన పిల్లలకి ఏమీ కాదు, క్షేమంగా మన దగ్గరకు వస్తారు. ఎలా వస్తారు పల్లవి? ఇదేమైనా పార్క్ అనుకుంటున్నావా? 2 గంటలు తిరిగి క్షేమంగా రావడానికి. పులులు సింహాలు తిరుగుతున్న అరణ్యం తెలుసు రవి, నేను ఎన్ని రోజులుగా ఈ అరణ్యంలో తిరుగుతున్నాను, కానీ నాకు అవి ఏ రోజు ఎదురుపడలేదు. పల్లవి, కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. ఇన్ని రోజులుగా ఏమీ జరగలేదని, ఇక మీద కూడా జరగదంటే ఎలా? ఒకవేళ ఆ ఆటవికులు వాళ్ళని మళ్ళీ బంధించి ఉంటే ఏం చేయగలం? మనం ఏం చేయలేం రవి, అంతా దైవమే చూస్తుంది. వాళ్ళ చేతిలో విష్ణుకి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా వాడిని కాపాడుకోగలిగామంటే అది దైవ సంకల్పం వల్లే. పల్లవి, నీకేమైనా పిచ్చా? దైవం దైవం అంటూ ఎందుకు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నావు? ఇది మన చేతికి రాకముందు ఎంత సంతోషంగా ఉన్నా, ఆ తర్వాత ఎలా ఉంటున్నా? ఇది ఓ మనిషి ప్రాణం తీసింది పల్లవి, ఇంకా ఈ కార్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? ఆ దైవాన్ని ఎలా నమ్ముతున్నా? మన కష్టాలను ఆ దైవం అర్థం చేసుకుంటుంది రవి, మనల్ని ఆపదల నుండి కాపాడుతుంది, అందుకే నమ్ముతున్నాను. ఏం అర్థం చేసుకుంటుంది, ఏం కాపాడుతుంది? మీరు సరిగ్గా భోంచేసి ఎన్ని రోజులు అవుతుంది? స్కూల్లో 10 మంది మధ్య సరదాగా గడపాల్సిన పిల్లలు,
అరణ్యంలో జంతువుల మధ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇది ఆ దైవానికి అర్థం కాలేదా? ఎందుకు కాపాడడం లేదు? కాపాడుతుంది రవి, దానికో సమయం రావాలి. పల్లవి, నీకెలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు. ఇంకా ఎంత సమయం కావాలి? ఇంకా ఎన్నాళ్ళీ కష్టాలు అనుభవించాలి? ఇంతకుముందు మనం ఎలాంటి జీవితంలో ఉన్నాం, ఇప్పుడెలా ఉంటున్నాం? తప్పదు రవి, ఓ గొప్ప దైవ కార్యాన్ని పూర్తి చేయాలంటే ఇలాంటివన్నీ భరించక తప్పదు. అంత అవసరం ఏంటి పల్లవి? మానసికంగా శారీరకంగా ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఆ కార్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఏంటి? అలా అంటవేంటి రవి, ఇది మన బాధ్యత. లోకానికి మంచి చేసే అవకాశం వచ్చినందుకు మనం సంతోషపడాలి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే నువ్వు సంతోషంగా ఉన్నావా చెప్పు పల్లవి. సంతోషంగా ఉన్నావా? ఎంత వేదన అనుభవిస్తున్నావు? నీతో పాటు మేమెంత నరకం అనుభవిస్తున్నాం? ఎన్నాళ్ళీ పరిస్థితి. లోకానికి మంచి చేయొచ్చు, అయితే దానికోసం మనం కష్టపడకూడదు. మన శక్తికి తగ్గట్లే చెయ్యాలి, కానీ దానికి మించిన బాధ్యత నెత్తిన పెట్టుకోకూడదు. రవి, అది మన చేతిలో లేదు. ఆ దైవం ఎలా నిర్ణయిస్తే అలా చెయ్యాలే, గాని మనం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఏ, ఎందుకు లేదు? నువ్వు ఈ దైవకార్యం చేయకపోతే నిన్ను చేయమని అడిగేది ఎవరు? మనస్సాక్షి. నా మనస్సాక్షి అడుగుతుంది, దైవకార్యం కోసం పుట్టిన నువ్వు ఎందుకు ఈ కార్యం పూర్తి చేయడం లేదని అడుగుతుంది. ఏం చెప్పమంటావు? నా కుటుంబం కోసం చేయడం లేదని చెప్పమంటావా? అవును చెప్పు. నీకు కుటుంబం కంటే లోకమేమీ ఎక్కువ కాదు కదా? ఎక్కువే రవి, ఈ లోకం నాకెక్కువే. నలుగురు కోసం ఆలోచించి లోకానికి జరగవలసిన మేలును ఆపలేను, స్వార్థపరాలని కాలేను. అంటే నువ్వు లోకం గురించి ఆలోచించే గొప్పదానివి, నేను స్వార్థపరున్నా? కాదు రవి, నువ్వు స్వార్థపరుడివి కాదు. నేనీ కార్యం గురించి ఇంతగా ఆలోచించడానికి కారణం నువ్వే. నువ్వు వెనకుండి నన్ను నడిపించబట్టే నేనింత దూరం రాగలిగాను. కాని ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. అనుభవించింది చాలు పల్లవి. మీరిక్కడ, నేనక్కడ, నరకం చూశాం. ఇక ఇంతకుమించి వద్దు రవి. ఇప్పుడు నేను వెనక్కి తిరిగితే ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి అర్థం ఉండదు. ఇంకొన్ని రోజులు ఈ పరిస్థితులను ఎదుర్కోనగలిగితే ఆ కార్యాన్ని పూర్తి చేయొచ్చు. అది నువ్వనుకుంటున్నంత తేలిక కాదు పల్లవి. మాయని సొంతం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొని ఈ కార్యం పూర్తి చేయడం అసాధ్యం. రవి, నేను దైవ సంకల్పంతో ముందుకు వెళుతున్న దాన్ని, ఈ కార్యాన్ని ఖచ్చితంగా పూర్తి చేయగలను. దైవాన్ని నమ్ము, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. మనం ఎంత గొప్ప కార్యం చేయబోతున్నామో అర్థమవుతుంది. ఇది పూర్తి చేయాలంటే మొదట నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఇక్కడే ఉంటే నువ్వు పిల్లలు చచ్చిపోతారు. ఛా, ఈ విషయం మీకు చెప్పకుండానే మిమ్మల్ని తీసుకెళ్లాలని అనుకున్నాను, కానీ చెప్పించా. నేనెందుకిలా మాట్లాడుతున్నానో ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎవరు చెప్పారు? మేము చనిపోతామని ఎవరు చెప్పారు? ఎవరైతేనే, నాకతని మీద నమ్మకం కలిగింది, అందుకే ఇంత బాధపడుతున్నాను. నా మాట విను, నా మాట విను, వెళ్ళిపోదాం రా. పోలీసులతో వచ్చి మన పిల్లల్ని వెతికిద్దాం. రవి, నువ్వు విన్నదేది జరగదు. దైవం అంతా చూస్తూనే ఉంటుంది, ఆ పొరపాటు జరగనివ్వదు. పల్లవి, నువ్వు నా మాట వినాలో వద్దు, నాతో రావాలో లేదో నువ్వే తెలుసుకో. రవి ప్లీజ్, నన్ను కాస్త అర్థం చేసుకో. పల్లవి, భర్తగా నిన్ను, తండ్రిగా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తాను. రా, వెళ్దాం.
చూసావా, నువ్వు ఒకటి తలస్తే దైవం మరొకటి తలచింది. అంతా దైవం చూస్తూనే ఉంటుంది రవి. ఏం జరిగినా దైవ సంకల్పంతోనే జరుగుతుంది. కూల్ రవి, అంతా మంచి జరుగుతుంది. దైవాన్ని నమ్ము. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అమ్మా నాన్న గురించా? అవును, పాపం ఎంత బాధపడుతున్నారు. నేనంటే వాళ్ళకి ప్రాణం. నన్ను వదిలి వెళ్ళడానికి నరకం అనుభవించుంటారు. నన్ను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నారు? మీరెలా ఉండగలుగుతున్నారు? నేను ఈ దైవ కార్యాన్ని పూర్తి చేస్తానని వాళ్ళు నమ్మారు కాబట్టి నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి. అందుకే నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఉండగలుగుతున్నాను. మీరేం ఆలోచిస్తున్నారో మీ అమ్మా నాన్న కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. మీతో దైవ కార్యాన్ని పూర్తి చేయించాలి అనుకున్నారు కాబట్టే వాళ్ళ మనసుల్ని అదుపు చేసుకుని మీకు దూరంగా ఉండగలుగుతున్నారు. మా మధ్య ఇంత దూరం ఏర్పడుతుందని నేనెప్పుడు ఊహించలేదు. ఈ పరిస్థితి నాకు చాలా విచిత్రంగా ఉంది. జీవితం అంటే అదే, మనం ఊహించినవే జరుగుతూ ఉంటాయి. మా నాన్నగారు నా కళ్ళ ముందే స్వీయదహనం చేసుకున్నారు. అంటే ఆత్మహత్య చేసుకున్నారా? కాదు, ఆత్మార్పణ చేసుకున్నారు. ఆయన బాధ్యతలు పూర్తి కాగానే దైవానికి తన ఆత్మను అర్పించుకున్నారు. గొప్ప మనిషి అయినా అదంతా మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా భరించగలిగారు? నిజం చెప్పాలంటే ఎలా భరించగలుగుతున్నానో నాకే తెలీదు. బహుశా మా నాన్నగారి నాకు ఈ మనోనిబ్రాన్ని ఇచ్చారేమో. ఆయనే నన్ను ఈ కార్యం వైపు నడిపిస్తున్నారనిపిస్తోంది. మీ బాధతో పోలిస్తే నా బాధ చాలా చిన్నది. ఈ విషయంలో మీరు నాతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు. ఆడపిల్ల అయ్యిండి కూడా అమ్మా నాన్న వదిలేసి వెళ్ళినా ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ఈ ధైర్యం మరో ఆడపిల్లలో చూడలేం. మీకు మీ నాన్నగారు గుండె ధైర్యాన్ని ఇచ్చినట్టు నాకు ఆ దుర్గమ్మ తల్లి మనోనిబ్బరాన్ని ఇచ్చిందేమో అనిపిస్తోంది. నిజమే, ఆ దుర్గమ్మ సన్నిధిలోనే ఒంటరివారయ్యారు కనుక ఆ తల్లి మీకు ఈ నిబ్బరాన్ని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది. అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోగానే నాకంతా ఆ తల్లే అనుకున్నాను. ఇంకేం జరిగినా ఆ తల్లిదే బాధ్యత. చాలాసేపటి నుంచి గమనిస్తున్నారు, మధ్య మధ్యలో వెనక చూస్తున్నారేమిటి? అది కాదు, మన వెనక ఎవరు వస్తున్నారనిపిస్తోంది. నిజంగానే వస్తున్నారు మీ అమ్మా నాన్న. ఎక్కడా? వాళ్ళు మీ కళ్ళకు కనిపించరు, మనసుకే కనిపిస్తారు. మీ ఆలోచనలు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టే వాళ్ల మనసులు కూడా మీ చుట్టూనే తిరుగుతున్నాయి. మిమ్మల్ని వదిలి వెళ్ళినంత తేలిగ్గా వాళ్ల మనసుల్ని తీసుకువెళ్ళలేరు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు. నంద్రి, ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. మీరు ఈ బాధ అనుభవించక తప్పదు. దయచేసి కంట్రోల్ అవ్వండి ప్లీజ్. సారీ, రఘు. ఇక్కడ దగ్గరలో హోటళ్ళు ఏమీ లేవు. మరో 5 కిలోమీటర్లు వెళ్ళాలట. నువ్వు నందిని తీసుకుని వెళ్ళు, నేనేదో ఒక వెహికల్ పట్టుకుని వచ్చేస్తా. సరే. నందిని, నువ్వే కదా నందిని? అవును. గుళ్ళో నీకోసం ఓ పెద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు, నీతో మాట్లాడాలంట, వెళ్ళు. నా కోసం ఎదురు చూసేదెవరు? ఎవరో చూద్దాం రండి, ఇది నా చూకీ దొరకచ్చు. రాజే,
నందిని వచ్చావా తల్లి, ఈ సమయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. పెద్దైనా నా గురించి మీకెలా తెలుసు? తల్లి, మనది ఈ జన్మ బంధం కాదు, గత జన్మ బంధం. నువ్వేమిటో, నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలుసుగా తల్లి. తల్లి, ఈ జన్మలోనైనా నీ ఆశయం నెరవేరాలి. ఆ దైవ కార్యాన్ని పూర్తి చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. పెద్దైనా, గత జన్మలో నేనెవరు? అనుకున్న కార్యం సాధించకుండా నేనెలా చనిపోయాను? నన్ను చంపిందెవరు? తల్లి, నీ గురించి నీకు తెలియదా? తెలీదు పెద్దైనా. గత జన్మలో మాయను సాధించకుండానే చనిపోయానని మాత్రం తెలుసు, మిగతావేవీ తెలియదు. తల్లి, జరిగిందంతా నేను పేడకలనుకుంటున్నాను. నా నోటితో నేను చెప్పలేను, నీకు నువ్వే తెలుసుకోగలవు. నీ అంతరాత్మ నీకు అంతా తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? తల్లి, నువ్వు పూర్తి చేయవలసిన మహత్తర కార్యానికి తొలి అడుగు వేయవలసిన సమయం ఆసన్నమైంది. తల్లి, ఇక్కడికి ఈశాన్య దిశలో 400 ఆమడల దూరంలో రుద్రగిరి అనే గ్రామం ఉంది. నువ్వు ఆ గ్రామానికి వెళ్ళి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించు. ఇదిగో. ఈ విగ్రహ ప్రతిష్ఠ తరువాత ఏం చేయాలి? ఇది సాధారణ కార్యమేమీ కాదు, నీ కార్యదీక్షకి పట్టుదలకి అగ్ని పరీక్ష. ఎంతటి కష్టాన్నైనా భరించి నేను ఈ కార్యాన్ని పూర్తి చేస్తాను. నేటితో నా కర్తవ్యం పూర్తయింది, నన్ను ఆశీర్వదించు తల్లి. పెద్దైనా, చిన్నదాన్ని నా ముందు మీరిలా మోకాళ్లపై. నువ్వు నాకు తల్లిలాంటి దానివమ్మ, నేను నీకు బిడ్డలాంటి వాణ్ణి. నన్ను ఆశీర్వదించు. దైవం కోసం జీవితాన్ని అంకితం చేసిన నువ్వు ఎందరికో ఆదర్శవంతుడివి. నువ్వు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు. సంతోషంగా ఉండు. చాలు తల్లి, చాలు. దుర్గమయం. నందిని,
ప్రమాదాలను ఎదుర్కొని దైవ కార్య సాధన దిశగా వచ్చావు. మళ్ళీ ప్రమాదాల వైపు వెళ్లకు. మళ్ళీ ప్రమాదమా? అసలు మీరెవరు? మనిషిని, ఆ దుర్గమ్మ తల్లే సర్వం అని నమ్మే మనిషిని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఇద్దరూ ఆ దుర్గమ్మ తల్లి బిడ్డలమే. నువ్వు దైవకార్య సాధనకు జన్మిస్తే నేను నీకు మార్గనిర్దేశం చేయుటకు జన్మించాను. ఈ కార్యంలో భాగంగానే నీ చిన్నతనంలో మనం కలిశాము. అవును, గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు మిమ్మల్ని చూశాను. ఆనాటి అమాయకత్వమే ఇంకా నీలో ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేవి ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. దేని గురించి చెప్తున్నారు స్వామి? రుద్రగిరిలో విగ్రహ ప్రతిష్ఠ గురించి. అది నేను మాయని సాధించడానికి వేయబోయే తొలి అడుగు. తొలి అడుగు తడబడే ప్రమాదం ఉంది, దాన్ని విరమించుకో. నా గత జన్మ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ జన్మలో నాకు బాగా కావలసిన మనిషి నన్ను కార్యం చేయమన్నారు. నందిని, రుద్రగిరి ఒక మృత్యునిలయం, దుష్టశక్తి సామ్రాజ్యం. అక్కడ దైవశక్తి ప్రవేశం అసాధ్యం. ఈ లోకాన్ని నడిపించే దైవం ఒక గ్రామంలోకి ప్రవేశించలేదా? అవును, దుష్టశక్తులు ఆ గ్రామాన్ని దిగ్బంధనం గావించాయి. దైవమే కాదు, దైవశక్తుల ప్రతినిధులు సైతం ప్రవేశించలేవు. నువ్వీ కార్యం చెయ్యలేవు, నీ ప్రయత్నం విరమించుకో. స్వామి, ఈ లోకానికి ఆ దైవశక్తే సర్వం, దాన్ని దుష్టశక్తి ఎప్పటికీ మించకూడదు. ఇప్పుడు గ్రామాన్ని ఆక్రమించిన శక్తి రేపు ఈ లోకాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఇప్పుడే అరికట్టాలి, లేదంటే మనం చూస్తుండగాని ఈ లోకం సర్వనాశనమైపోవచ్చు. నిజమే తల్లి, ఇలా భావించే ఎందరో ఆ దుష్టశక్తిని ఎదిరించాలని భావించారు, కాని అది ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అందరూ ప్రాణాలను కోల్పోయారు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోకు. స్వామి, నేను ఈ దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో పుట్టినదాన్ని. ఈ తల్లి కోసం నా ప్రాణాలు సంతోషంగా ఇస్తాను. భయపడి ఈ ప్రయత్నాన్ని విరమించుకోను. ఎందుకంటే నా ప్రయత్నం ఫలిస్తే ఈ లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి నేను ఈ కార్యాన్ని పూర్తి చేస్తాను. రుద్రగిరిలో దుర్గమ్మని ప్రతిష్ఠించి తీరుతాను. రండి వెళ్దాం.